కోసం రేపు మీ ఎంపీ కాబోయే జ్ఞానేశ్వర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. గురుకులాలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అద్భుతంగా నడిపిస్తే వందల వేల మంది పిల్లలకు ఐఐటీలో ఐఐఎంలో మెడిసిన్లో ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి. వేలాది మంది దళిత గిరిజన బలహీన వర్గాల బిడ్డలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని విదేశాలలో విద్య కూడా చేస్తా ఉన్నారు. కులము మతము ప్రసక్తి లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది? కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు. యాడికి పోయింది తులం బంగారం? నేను మొన్న సిరిసిల్లలో కూడా అడిగినాను, తులం బంగారం కొందామంటే మార్కెట్లో దొరకలేదా ఈ ప్రభుత్వానికి? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కులము మతము అనకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ బిడ్డలు, గొల్ల కుర్మల గొర్రెలను ఇచ్చినాం. ముదిరాజుల గంగాపుత్రుల కోసం 100 కోట్ల రూపాయలు పెట్టి చేపపిల్లలు పెంచినాం. చేనేత కార్మికులకు పని కల్పించినాం, సబ్సిడీలు ఇచ్చినాం. గౌడ కులస్తులకు చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి పని చేసి చెట్ల మీద ఉండే రకాన్ని 100కు 100% రద్దు చేసినాం. ఈ విధంగా బలహీన వర్గాలకు బ్రహ్మాండమైన సహాయం చేసినాం. బీసీ బంధు పెట్టి బలహీన వర్గాల వాళ్ళను ఆదుకున్నాం. వీటన్నిటికీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? చిటగోపం పెట్టిందా? వాళ్ళ పాలసీ ఏంది? దయచేసి మీరు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పి నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మీరందరూ కూడా గమనించాలి. ఒక్క మాట నాకు అర్థమైతే లేదు, 11 సంవత్సరాల క్రితం చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. 1.5 సంవత్సరంలో కరెంటును బ్రహ్మాండంగా తయారు చేసి రైతాంగానికి, ఇళ్లలకు, పరిశ్రమలకు, ఐటీ రంగానికి అందరికి కూడా 24 గంటల సరఫరా 9 సంవత్సరాల పాటు ఇచ్చినాం. కేసీఆర్ పక్కకు పోగానే కరెంటు ఎందుకు మాయమైంది? దీనికి కారణమేంది? ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? వీలే మనకిప్పుడు జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా సింపుల్ కదా, వీళ్ళు కొత్తగా ఏం చేసే అవసరం లేదు. గత ప్రభుత్వం ఎట్లా నడిపిందో అట్లా నడిపిస్తే సరిపోయే పరిస్థితి. దాన్ని కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఉంది, అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం. ఐక్యరాజ్య సమితి కూడా మన్నలను అందించినటువంటి ప్రభుత్వం. 11-12 రాష్ట్రాల వాళ్ళు మేము కూడా చేసుకుంటామని ఇక్కడికి వచ్చి చూసి అభినందించిపోయిన పథకం. ఇలా మంచినీళ్ళకి ఎందుకు కొరత వస్తూ ఉంది? ట్యాంకర్లు ఎందుకు వస్తా